ఎన్ని సంవత్సరాలు విలిసిన జీవ చరిత్ర ఇప్పటికి నాకు తెలిసి ఇప్పుడు 43 సంవత్సరాలు इंटी अटे ऐक्सीडेंट इंका वेरे कारण अटे सोलर दाट गाने अटे मक्कु दाट गाने अटुवंटिवि अटे मा सर्कल अटे इक्कड मक्कु अटे सोलर इटुवंटि संघटन इप्पटिकि नाकु तेलिसि लेदु अंत आलिकन एदो अला बिलवेवार द्वर कोर पुट संबर पालन ती अटे संबर ग्रामस्थल अंदर आलू को उपते इवतला ग्राम अटे अटे वस्तु अटे मनुष्य पेदल चल अंदर उ आला अभी इधे अनेस वास्तव वे आल्ली की पालमाब की मंजु पड़ता वे अच्छे कुछ सूर्य मेस्टर आल्ली जीवित अच्छे वर्वा कलो ग्रामस्थल की ग्राम पेदल की अटे कदा अट्ठे मनुष्य की कल को कल्पेटेस्टा ये ना ना संबर ग्रमा की अंदर की चुटप ग्रमाल की नैन अटे ग्राम पेदे अंत तल्लीस वेट नुंदर पुटाव कदा नी गोपेस्तावना आ मन अन्ट निस्वरूप तेजे आयने रिवे अंत कर्णमन अब कर्ण अर्वा अंदर चपाड़ा अंत कदा अंदर चर्वा ग्रामस्थल अंदर चप्पन तरह चप्पन तरह रंग अदे अच्छी सिरूल कवी लेवल चेयड़ो ग्रामस्थल अंदर सौकर्य इट इबंध लेकिन कल संबर फल इंटर आड़पील अटे जन पुटना जीवनोपाधि संबर ग्रामस्थल अंदर आड़पील आ रोज स्वामवार आल्ली की तस्क अटे घटम गुड तस्कूँ अटे पुवल अटे मत दंडल उठाई घटा की आटे अंट कल
తీసుకొచ్చిన తర్వాత ఆ గుడ్డ అనేది చొప్పున ఆ ఘటంలోకి అంటే గుడ్డు వాళ్ళ పెడతాం ఘటంలో ఘటంలో గుడ్డు పెడతాం ఆ తల్లికి మీరు నమ్మరు కానీ మీరు చూస్తే ఆశ్చర్యం అయిపోతారు ఆ గాలి ఎలాగొస్తుంది సార్ ఇంత దినికి వస్తుంది అనమాట ఎదురుగా ఆ ఘటంలో చూసిపోతాయి గుడ్డ నుంచి పిల్లలు ఆ పిల్లడింది ఆ జన్యుడు ఉంటుంది మీరు రథమాన వైపు వారికన్నమాట తీసుకుంటూ ఆ పిల్లతోనే ముక్తాడు తల్లి మా ఇంటికి రా అని ముక్తాడు అంటే ఆడపిల్ల కదా మేము అందరం 50 మంది కూడా రమ్మని ముక్తాడు దానికి అనమాట తీసారు కదా జీవనం తీసేయాలి తీసి ఆ పేరు అనమాట ఇలాగ వేసుకొని మరి పడే పారేస్తున్నారు అంటే ఉంటారు కదా పక్కన తీసుకుంటారు అప్పుడు ఘటాలు ఇంట్లో తీసుకొస్తారు ఊళ్ళో ఊర్లో తీసుకొచ్చి సంబరాలు ఈ ఏ రాత్రి 12 గంట అయిపోతాయి ఈ సంవత్సరం అధికం అయిపోయింది మేళ తాళ డేట్ వైబ్రేషన్గా ఇయ్యే లైటింగ్ మొత్తం అంత మొత్తం మీ నంబర్ కానీ ఈ సంవత్సరం 1 అయింది ఎప్పుడు అంత లేదు ఎప్పుడు అంత లేదు అంగరంగ వైభవంగా మా తల్లిని మేము తీసుకొచ్చాం ఇంటికి ఆడపిల్ల మాకు అంటే గడ తిరుగుతుంటే ఆడపిల్ల అందరింటికి ఆడపిల్ల ఇప్పుడు గడ తిరుగుతుంది అంటే అందరింటికి ఆడపిల్ల ఆ తల్లికి సరదాగా ఏవో పసుపు కుంకుమ నేను పసుపు కుంకుమ అయితే మా శంబరపాల మా జీవిత చరిత్ర ఏంటంటే ఒక కొండదొరల్లో పుట్టినటువంటి తల్లి अहंकार भागवत आलोट सरदा कुछ अब गुड़ बल्लू अवी उ कदा గుడి బొత్తన వచ్చి కటికర్ల అప్పుడు అన్ని ఉండేవి జొన్నకర్ల కటికర్ల అప్పుడు మనం పండించుకోవాలి మేము పండించేవారు వచ్చి 3 రోజులు ఉండారు ఇవాళ వచ్చి మంగళవారం బుధవారం ఉండి వెళ్ళిపోతే ఎవరో ఒక అతను అనమాట అంటే వ్యాసం వేసుకున్నాడే భాగవతం తీసుకున్న మనిషి ఆ మనిషి అనమాట ఏటా తల్లి ఏడు చేస్తుంది ఈ అందరిని ఇవాళ అధికరించింది ఏడు చేస్తుందని మాట అన్నట్టు అలా చుండు గెట్ట అంటే వెళ్ళిపోతే అందరూ కుటుంబం అందరం ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్నదమ్ములు అందరం ఉన్నారు ఆ మనిషి అన్ని మాటకి అనమాట తల్లి మరి ఎలా అతను నిండగా వాంతులు విరోచనలు మొత్తం గడ దాటవల ఏ దాటవల అంటే ఆ మనిషి ఆ తల్లి మీద అభాండం వేసాడు అంతే మరికేయట్లేదు అయితే ఎంత మరట్లేదు జీవితం జీవితం జరుగుతుంది ఆ మనిషి మరి కోరుకులే శ్రోత సరుకు కోల్పోయాడు అప్పుడు ఏంటుంది ఇప్పుడు హాస్పిటల్ లేవు ఏటు లేవు మంజీరెడ్డి లేవు ఏటు లేవు అందరూ ఆలోచించారు అది గ్రామ పెద్దగా పిలిచారు ఆలో ఆ కుటుంబాల చూస్తే ఏటన్నారు అయితే మీరు మళ్ళీ మీ కుటుంబం అందరూ కూడా ఆ తల్లిని వేడుకోండి ఆ వేడుకోవడము ఇవాళ సోమవారం భాగవత మాలే మొత్తం చేయడానికి పూర్వం నగైతే కూడా భాగవత సోమవారం రాత్రి భాగవతం చేయడానికి జీవిత చరిత్ర కొత్త పోవాలమ్మ శంబర పోవాలమ్మ ఇద్దరు అంటే మేనత్త మేనకోడలు
ఆ సంఘటన జరిగిన తర్వాత శంబరపాలెం గ్రామ దేవత పండుగ కాబట్టి మేము చేసుకుంటాము. పూర్వం లగైతు అంటే గ్రామ కాపురసు నేబు అంటే శంబర గ్రామానికి పెద్దలు రివన్నాయులు గ్రామ పెద్దలు అందరూ సమక్షం మూలంగా జరిగిన సంఘటన. అది అయిపోయిన తర్వాత అనమాట తదుపూర్మాంబ అంటే మేనత్త వెళ్ళిపోతుంటే పశు భక్షమాంసం అంటే పశు మాంసం వెళ్ళిపోతుంటే తన ఆశ పెడితే చుమ్ విసిరిసింది. అంటే పూర్మాంబ విసిరిసింది, నువ్వు అక్కడ జీవించుకో అనేసి చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత శంబర పూర్మాంబ ఎప్పుడు కూడా కొందరు ఎవరు జీవన కోసం వస్తే చీ చేసి ఏడిమే తెలుసు అంతే అంతవరకే. అలాగనమాట జీవిత చరిత్ర అలాగా అంటే గ్రామ పెద్దలకి కనిపించేది కళ్ళలోనే అంటే జీవిత చరిత్ర. అయితే ఇప్పుడు కూడా కార్యక్రమం అయింది, తనకి కళ్యాణం అయిపోతే నిండు 100 ఏళ్ళు వర్ధిల్లాలని చెప్పి అందరికీ చెప్పేసి కళ్యాణం చేశాం. మామిడిపల్లి గ్రామ వాస్తవ్యవు ఇంటికే కరెక్ట్గా కళ్యాణం అయిపోయింది. కళ్యాణం అయినప్పుడు కూడా మొత్తం ముసుకే ముసుగు పెట్టించుకొని కళ్యాణం చేశారు. అప్పుడు రోడ్డు సౌకర్యం లేక గోర్జే సవారి తిప్పుతుండు వెళ్ళిపోతుంటే అక్కడికి వ్యాప్ సెట్ కాడికి అంటే కళ్యాణం అయిపోయింది తీసుకెళ్ళిపోతుంది రత్తరంటికి కళ్యాణ మా శంబరపాలెం మామని తీసుకెళ్తుంటే అప్పుడు అనమాట అంటే పాస్ వస్తుందనే అంటే దించమని అంటే నెప్పం పెట్టాలి కదా పెడుతుండగా దిగిపోయింది తల్లి అలా వెళ్ళిపోయింది. నాకు ఈ జాడిచ్చి తల్లి ఇక నుంచి నాకు కళ్యాణం అయిపోయింది, నేను నిండు 100 ఏళ్ళు వైభవంగా ఉండాలనే చెప్పేసుకుని వెళ్ళిపోతే భూదేవి అలాగే చిట్లిపోయిన తర్వాత అలాగ అంతే. అక్కడి నుంచి నిండు 100 రోజులు అలాగే ఇప్పుడు ఎవరు కూడా అందరం కూడా మా గ్రామ కాపురస్తులకు ఇతర గ్రామాల వాళ్ళకు ఎవరైనా సరే అందరం అక్కడే మొక్కు చెల్లించుకుంటాం. అయితే మొదటి కారణం ఏంటంటే ఆడపిల్ల కాబట్టి మేము సంక్రాంతికి ఎలాగ ఆడపిల్లల్ని అల్లుళ్ళు పిలుస్తాం కాబట్టి తీసుకొచ్చి మా తల్లిని తీసుకొచ్చి నిండు 100 అంటే వైభవంగా తన జాతర జరుపుకొని అందరికీ చుట్టాల బంధువులకు అల్లుళ్ళుగా కూతురుగా చెప్పుకుంటూ ఒకప్పుడు ఆ తల్లి అప్పుడు చెరువులు నూర్చుకోడు అన్నమాట. అంటే చెరువులు ఎన్ని ఉంటాయి కదా అప్పుడు కూడిపోయినవి అంటే ఒక ఫలం భూమి ఉంటుంది దానికి చెరువు అంటూ ఉండాలి. చేసిన తర్వాత అనమాట ఆ తల్లి అనమాట ఒకసారి మా నాన్న కూడా చెప్పాడు. అయితే ఆ తల్లికి శిక్ష అంటే జనరల్ శిక్ష అయితే నువ్వు మీరు వెళ్ళిపోండి అంటే అప్పుడు నాయలు రివు నాయలు పెద్దలు ఉండరు ఉంటే అలాగనమాట మీరు వెళ్ళండి అని ఏలు అన్ని నొలలు ఏలు అన్ని పట్టుకెళ్ళిపోండి నేను వస్తానంటే. అప్పుడు అదే ప్రత్యక్షమయ్యి రోడ్డు చూసి కోతల చెరువు అదే రోజు మొత్తం చెరువులన్నీ కూడా లెవెల్ అయిపోయాయి. అంటే ఒక ఏరియా ఉంటుంది కదా పళ్ళ భూములు ఉంటాయి కదా అన్ని ఒక్కేసారి అంటే మనకి అయితే మొదట పోతుడు చెరువు కాబట్టి రూట్లో ఉన్నది కాబట్టి మీరు వస్తారు ఇవ్వ అంటే ఇరగ వచ్చారు అమ్మవారి గుడి పక్కన లేకపోతే తిరిగి వచ్చారు ఆ చెరువులోకి వచ్చింది. అయితే మీ నంబర్ కానీ ఇంచుమించు 200 ఏళ్ళు అంటే ఎడ్లు ఉంటాయి కదా నాగళ్ళు నొలలు అవన్నీ ఆ తల్లి వెళ్ళిపోచ్చింది. అంటే గ్రామ ప్రజలందరూ ముప్పై వెళ్ళిపోచ్చిన తర్వాత ఆ తల్లి రేట్ చేసింది పులి ఆకారం వెళ్ళిపోచ్చింది పులి ఆకారమే ఎడ్లు గంట పోయి భారిపోయి మొత్తం రైతు ఆపలేపు ఏటి ఆపుతాడు అహంకారం అనమాట గంభీరము అహంకారం మొత్తం పారిపోయి మరి గేట్లేదు. అయితే ఆ కథతో చెప్పింది ఇది లెవెల్ చేసుకోవడం అదే ప్రకారం చేసింది తల్లి ఆ తల్లి చేసింది ఆ పాలన చేసింది అదనమాట ఆ పెద్దలకే కనిపించింది ఎవరు రైతులకి ఎవరు కనబడలేదు ఏళ్ళు పరిగెట్టిపోతే మరి రైతు పరిగెట్టు పశువులు పోతాయో లేకపోతే నాలుగు గుచ్చుకుంటుంది ఏంటంటే అదే వెళ్ళిపోయి
పేడ మట్ట ఉందా పోతు కొట్టరా లైకి అసింహాలే చెప్పండి.